హరి ఓం తర్వేభ్యో నమోనమా ప్రేక్షకులందరికీ గరికపాటి గారి యొక్క నిజస్వరూపాన్ని తెలియజేయడానికి మేము కొంత ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఆయన అందరూ అనుకుంటున్నట్టుగా హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి ఉద్ధరించే ఉద్ధరించడానికి కంకణం కట్టుకున్నది నిజమో కాదో తెలీదు కానీ ఆయన ఒక కరుడుగట్టిన కమ్యూనిస్టు అంతేకాకుండా క్రైస్తవ మతం యొక్క సింపతైజర్గా కూడా కనిపిస్తూ ఉన్నారు ఎందుకంటే గరికపాటి గారు ఆల్రెడీ ఏసయ్యను పొగడడం గురించి గత వీడియోలో మనం చూసాము ఈరోజు గరికపాటి గారు మదర్ తెరిస్సా అనే ఒక మత పిశాచిని నేనైతే మత పిశాచి తెరిస్సా అంటాను ఈ మత పిశాచి తెరిస్సా అని ఆకాశానికి ఎత్తేసి ముఖ్యంగా విద్యార్థుల యొక్క మనస్సును చెడగొడుతూ ఉన్నారు ఆయన ఏం చెప్తున్నారు మదర్ ఈ తెరిస్సా అనేది ఒక మహానుభావురాలంట ఆమె అందరికీ ఆదర్శమైన మాతృమూర్తి అంట అంతేకాకుండా ఇంకా ఆమె యొక్క పుస్తకాలు చదవమని ఆమెను ఫాలో అవ్వమని తెగ సుత్తి కొట్టేస్తూ ఉన్నారు అది కూడా ఎక్కడండి ఖమ్మం జిల్లాలో కొత్తూరు సత్తెనపల్లిలో జరిగినటువంటి ఒక సభలో అది కూడా ఎవరికి విద్యార్థులకు వాళ్ళకు పూర్తిగా ఈ మత పిశాచుల యొక్క నిజస్వరూపం తెలియదు అటువంటి వాళ్లకు విషయాన్ని ఎక్కిచ్చేస్తూ ఉన్నారు అలా విషాన్ని ఎక్కించే ఉద్దేశంలో ఆయన మాట్లాడిన కొన్ని మాటలను విని అసలు నిజమేమిటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మూర్తి ప్రపంచం ప్రపంచం అంతా తల్లి అంటే మదర్ తరిష్ అని ఆరాధిస్తున్నటువంటి మూర్తి ఆ మూర్తిని మనం గుర్తు తెచ్చుకుంటే ఆవిడ చేసిన సేవని మనం గుర్తు తెచ్చుకుంటే ఆవిడ జీవితాన్ని ఎలా సార్థకం చేసుకుందో గుర్తు తెచ్చుకుంటే విజయంలో మొదటి సూత్రం ఏమిటో అర్థమవుతుంది జీవితంలో విజయం సాధించాలంటే మొదటి సూత్రం అది విన్నారు కదా ఆమెను గుర్తు తెచ్చుకోవాలంటే ప్ర పిల్లలు ప్రతి ఒక్కరూ ఆమె మానవాళికి మానవ జాతికి అత్యంత గొప్ప సేవ చేసిందంట అసలు గరికపాటి గారికి నాకు ఆయన గురించి ఒక మంచి అభిప్రాయం ఉండేది ఆయన మహాభారతం మీద ఇంకా భాగవతం మీద ఇంకా పురాణాల మీద అనేక ఉపన్యాసాలు చెప్పారు అవన్నీ కూడా చాలా చక్కగా బాగానే చెప్పారు కొంతవరకు మధ్య మధ్యలో ఆయన సొంత పైత్యం అంతా కల కలపడం అక్కడక్కడ ఉంది సరే అది పక్కన పెట్టిన పురాణాలు ఇవి చెప్పుకున్నారు బాగానే ఉంది అవి కూడా పూర్తిగా చాలా వరకు చదివి బాగానే చెప్పారు ఇప్పుడు ఈ మతపిసాజి తెరిస్సా గురించి ఓనమాలు చూసుకోకుండానే ఈ క్రైస్తవ మిషనరీలు మరియు ఈ కమ్యూనిస్టు మేధావులు ఆమె గురించి రాసిన పుస్తకాలు చదివి ఆమె గురించి ఇంత గొప్పగా విద్యార్థులకు చెప్పాల్సిన అవసరం ఏమిటి నిజంగానే మీరు ఆమె గురించి తెలుసుకోవాలి అంటే ఆమె యొక్క అసలు స్వరూపాన్ని బయట అనేక మంది ఇక్కడ భారతీయులు కాదు ఎంతోమంది విదేశీయులు ముఖ్యంగా ఆమెకు కొన్ని కోట్ల రూపాయల డబ్బును విరాళంగా ఇచ్చినటువంటి విదేశీయులు అనేక పుస్తకాలు రాసి ఆమె యొక్క ఆ నిజస్వరూపాన్ని బయట పెట్టారు ఒక మత పిశాచి అని చెప్పి నిరూపించారు అటువంటివన్నీ కూడా చదివి ఆము ఆములాగ్రూ ఆమె గురించి తెలుసుకొని మీరు మాట్లాడాలి మీరు సగం సగం తెలుసుకొని ఈ క్రైస్తవ మత పిశాచుల గురించి ఈ హిందూ విద్యార్థులకు ఉపదేశించడంలో మీ యొక్క అంతరార్థం ఏమిటో నాకు అర్థం కావడం లేదు గరిగపాటి గారు మాకు ఒక చిన్న సందేహం ఉంది అసలు నిజంగానే మీరు ఒక స్వచ్ఛమైన హిందువేనా నిజంగానే మీరు ఒక స్వచ్ఛమైన హిందూ ప్రవచనకర్త అని ఎందుకంటే మీరు చెప్పే ప్రవచనాల్లో ఒక ఎనభై నుంచి తొంభై శాతం వరకు హిందూ పురాణాలు మరియు హిందూ శాస్త్రాలు ఉన్నప్పటికీ వా అవి చెబుతూ మధ్య మధ్యలో ఈ క్రైస్తవ మత పిసాచుల గురించి అంతేకాకుండా ఇంకా సూఫీ మత పిశాచులు ఆ దర్గాలు ఈ దర్గాలు ఆ బాబాలు ఈ బాబాలు సాయిబాబా హజరత్ బాబా ఇంకొక బాబా ఈ బాబాలు గురించి మరియు ఈ మత పిశాచి తెరిస్సా గురించి ఏసయ్య గురించి అక్కడక్కడ మీరు గొప్పగా చెబుతూ ఉంటారు మధ్య మధ్యలో కృష్ణుడి గురించి రాముడి గురించి అవమానకరంగా మాట్లాడుతూ ఉంటారు అసలు మీ యొక్క హిడన్ అజెండా ఏమిటి మీకు ఏదో ఒక హిడన్ ఎజెండా ఉన్నట్టే కనిపిస్తుంది లేదా మీ స్వభావంలోనే మీ యొక్క మీరు అభిమానించేటువంటి వ్యక్తుల్లో హిందూ మహర్షుల కంటే హిందూ సాధువుల కంటే ఈ తురక మతోన్మాదులు మరియు ఈ క్రైస్తవ మతోన్మాదులే మీకు ముఖ్యంగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది ఎందుకంటే మీరు చెప్పే అలానే ఉన్నాయి మీరు చెప్పే ప్రతి ప్రవచనంలోనూ ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ శాస్త్రం ఉంటే మిగతా థర్టీ టు ఫార్ ఫార్టీ పర్సెంట్ మీ సొంత పైత్యమే కనిపిస్తూ ఉంది అసలు ఈ మత పిశాచి తెరిస్సా గురించి మీకు వాస్తవాలు తెలుసా ఈ మత పిశాచి తెరిస్సా ఆమె జీవించి ఉన్నంత వరకు కొన్ని లక్షల మందిని స్వయంగా మతంలోకి మార్చింది అంతేకాకుండా ఆమె మదర్ హోమ్ అని చెప్పేసి ఒక హోమ్ పెట్టేసి ఆ హోమ్ కోసం కొన్ని కోట్ల రూపాయలను విదేశాల నుంచి విరాళాలుగా పొంది ఆ పొందిన విరాళాలలో కనీసం ఒక్క శాతం కూడా ఆ హోంలో ఉన్నటువంటి ఆ అభాగ్యులకు ఖర్చు పెట్టలేదంట ఆమె హోంలో చేరినటువంటి సాధారణ ప్రజలు బయటికి వచ్చేటప్పుడు అనేక రకాల వ్యాధులతో బయటికి వచ్చేవాళ్ళంట ఎందుకు అని కొంతమంది పరిశీలన చేస్తే దానికి కారణం అసలైన విషయం ఏమిటంటే ఆ హోంలో చేరిన వాళ్ళందరికీ కూడా అక్కడ ఎటువంటి వైద్య సదుపాయాలు లేకపోగా ఒకరికి వేసిన నీడిల్ని కనీసం స్టెరిలైజ్ కూడా చేయకుండా మిగతా వాళ్ళందరికీ వేస్తూ ఉన్నారంట అలా ఈ మత పిశాచి తెరిస్తా హోంలోకి వెళ్ళిన వాళ్ళు ఎయిడ్స్ వంటి అనేక భయంకరమైన రోగాలు ఎక్కించుకొని బయటకు వచ్చారు అంతేగాని ఎవరు బాగుపడలేదు ఇంకా అక్కడ చేరి అసహాయ స్థితిలో ఉన్నటువంటి అనేక మందిని బలవంతంగా మతం మార్చింది ఇంకా రేపో మాపో చచ్చిపోతారనే వాళ్ళని కూడా మతం మార్చింది అంతేకాకుండా ఈమె చేసినటువంటి దుర్మార్గాలు దారుణాలు అన్నీ ఇన్ని కాదు ఆమె చనిపోయేటప్పటికి అక్క ఆమెకు వాటికన్ బ్యాంక్లో ఎనిమిది వందల బిలియన్ డాలర్ల ఫండ్ అక్కడ ఉందంట అందులో ఒక్క బిలియన్ డాలర్ కూడా ఆమె జీవితాంతం ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఆమె యొక్క సేవా సంస్థల కింద ఖర్చు పెట్టలేదు అంతేకాకుండా ఆమె యొక్క ఈ మదర్ హోమ్స్లో అంతా కూడా జరిగేది దారుణమైన అక్రమాలు అక్కడికి వచ్చినటువంటి పిల్లల్ని అమ్ముకోవడము ఇంకా వాళ్ళ కిడ్నీలు అమ్ముకోవడము వంటి దరిద్రమైన పనులు అనేకం జరిగాయని అనేక మంది పుస్తకాలు రాశారు ఆధారాలతో సహా బయట పెట్టారు అటువంటి ఒక మత పిశాచిని తీసుకొచ్చేసి మీరు హిందువులకి అంటగట్టేసి ఏం చేద్దాం అనుకుంటున్నారో నాకైతే అర్థం కావడం లేదు ఇంకా అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ మత పిశాచి తెరిసా ఎంతోమంది కరుడు కట్టిన నేరస్తుల దగ్గర నుంచి కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేసి వాళ్ళకి నీకు నువ్వు స్వర్గానికి పోతావు అంటూ చెప్పేసి సర్టిఫికేట్ ఇచ్చింది దీన్ని రిడెంషన్ అంటారు రిడెంషన్ అనేది పాతకాలంలో ఉండేది ఇప్పుడు అంత ప్రా ప్రాచుర్యంలో లేదు అంటే క్రిమినల్స్ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళని స్వర్గానికి పంపించడానికి ఒక సర్టిఫికేట్ రాసిస్తారనమాట ఆ సర్టిఫికేట్ వాళ్ళు తమ యొక్క శవపేటికలో పెట్టుకొని వాళ్ళు చచ్చిపోతే అప్పుడు వాళ్ళని స్వర్గంలో ఆ సర్టిఫికేట్ చూసి అలో చేస్తారనమాట చూసారా ఎంత తమాషాగా ఉందో ఇలా ఆమె దగ్గర మోసపోయి తాము ఎంతోమంది కడుపు కొట్టి సంపాదించినటువంటి డబ్బునంతా కూడా ఈ మత పిశాచికి దారపోసిన ఎంతోమంది లభోదిబోమంటూ ఈమె మమ్మల్ని మోసం చేసిందంటూ వాళ్ళు అనేక మీడియా మీడియా కథనాల్లోకి వచ్చేసి ఆమె యొక్క బండారం అంతా బయట పెట్టారు అంతేకాకుండా ఆమె ఎవరికో క్యాన్సర్ వస్తే నిన్ను ఏసయ్య కిస్ చేశాడు ఏసీకి ఏసయ్య నిన్ను నీ దగ్గరికి ఆయన దగ్గరికి రా రప్పించుకోవాలనుకుంటున్నాడని అబద్ధాలు చెప్పింది వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వకుండా ఎంతోమంది టర్మినల్లీ ఇల్ క్యాన్సర్ పేషెంట్ని ఇంకా తన యొక్క హోంలో చేర్చుకొని వాళ్ళ చిత్రహింసలకు గురి చేసి మరీ చంపింది వాళ్ళు మతం మారాల్సిందే చచ్చేలోపు లేదంటే మంచి నీళ్ళు కూడా ఇచ్చేవాళ్ళు కాదు అటువంటి పిశాచిది ఇది ఆల్రెడీ వాళ్ళ టైం బాగోలేక వాళ్ళు చచ్చిపోతూ ఉంటే ఆ చచ్చిపోయే వాళ్ళని కూడా పీక్కు తిన్న ఒక రాబందు ఈ మత పిశాచి ఇటువంటి మత పిశాచి గురించి మీరు చెప్పడం అవసరమా ఆమె చేసినటువంటి అక్రమాలు దారుణాలు అన్నీ ఇన్ని కాదు అటువంటి వాళ్ళ గురించి హిందువులకు ముఖ్యంగా అమాయకులైనటువంటి విద్యార్థులకు చెప్పి తప్పుదారి పట్టించే మీలాంటి వాళ్ళు ఉన్నంత వరకు ఈ హిందూ సమాజం తప్పుదారిలో నడుస్తూనే ఉంటుంది దయచేసి ఇకనైనా ఇటువంటి మతపిసాజుల గురించి చెప్పడం మానండి హరిహోం